మొత్తానికి చూసినట్లయితే కాంగ్రెస్ లో పూర్తిగా వెళ్ళడానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అదే విధంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావుకు సంబంధించి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తా ఉంది. ఈ నెల ఏదైతే 25వ తేదీన ఖమ్మం సభలో వీరు కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ముహూర్తం మాత్రం ఖరారైనట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి మనం చూసాము ఏదైతే బీఆర్ఎస్ నుంచి వీరు అసమతులుగా బయటకు వచ్చిన నేపథ్యంలో వారు పూర్తిగా బీజేపీలో చేరతారు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీజేపీకి సంబంధించి ఏదైతే చేరికల కమిటీగా ఉన్న చైర్మన్గా ఉన్న ఈటల రాజేందర్ విశ్వ ప్రయత్నాలు చేశారు బీజేపీలోకి తీసుకురావడానికి. అదేవిధంగా 4-5 దఫాలుగా వారితో చర్చలు కూడా జరిపారు. మొత్తానికి పొంగులేటి దాదాపు ఏదైతే కాంగ్రెస్కి సంబంధించి ఒకవైపు బీజేపీకి వైపు ఈ రెండు పార్టీలకు ఏ విధంగా ఈ రెండు పార్టీలకు వెళ్ళే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో బీజేపీకి వెళ్తారా ఒకవేళ కాంగ్రెస్కి వెళ్తారా అనేది మాత్రం చాలా పెద్ద ఎత్తున మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి కొంత ఏదైతే పొంగులేటి వర్గం కూడా పూర్తిగా ఏదైతే కర్ణాటక ఎలక్షన్ తర్వాత కొంత వేచి చూద్దాం, కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఎట్లాంటి రాజకీయ సమీకరణాలు మారుతాయనే నేపథ్యంలో అప్పుడు మనం ఏ పార్టీలోకి వెళ్ళాలి అనేది మాత్రం నిశ్చయించుకుందామని నేపథ్యంలో ఏదైతే పొంగులేటి వర్గీయులు చెప్తున్న నేపథ్యంలో కర్ణాటక ఎలక్షన్ తర్వాత కూడా కొంత తెలంగాణలో కూడా కొంత పాజిటివ్ వేవ్స్ వచ్చినాయి కాంగ్రెస్కి సంబంధించి. కాంగ్రెస్లో ఖచ్చితంగా ఈ అనుచర వర్గం అదేవిధంగా పొంగులేటితో పాటు జూపల్లి కూడా చేరుతారనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో వారు ఒకసారి మళ్ళొకసారి పూర్తిగా రివెంజ్ చేసుకున్నారు. నిజంగా కాంగ్రెస్కు వెళ్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, అదేవిధంగా ఒకవేళ బీజేపీకి వెళ్తే ఎట్లా పరిణామాలు ఉంటాయి అనే నేపథ్యంలో వారు ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది, బీజేపీలోకి వస్తే మేము చాలా మిమ్మల్ని ప్రాధాన్యతగా చూసుకుంటాము, బీజేపీకి వస్తే అనేక అవకాశాలు కూడా ఇస్తామంటూ కూడా విశ్వ ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో పొంగులేటి అదేవిధంగా జూపల్లి మొత్తానికి కాంగ్రెస్కి సంబంధించి అనుచర వర్గంతో చాలా దఫాలుగా చర్చించారు మనం వెళ్తే ఎలా ఉండబోతుంది అనేది. అయితే ఖమ్మంలో మనం గతంలో చూసాము 2018లో పూర్తిగా ఉత్తర దక్షిణ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ బలంగా లేని సందర్భంలో కూడా ఖమ్మంలో చాలా సీట్లు కాంగ్రెస్కి దక్కాయి. దీనికి సంబంధించి అక్కడ కమ్యూనిస్టులు బలంగా ఉంటారు, వేస్తే ఖచ్చితంగా ఓట్లు అనేది పూర్తిగా అటు కాంగ్రెస్కా లేదు అది లెఫ్ట్కి సంబంధించిన వారు అటు బీఆర్ఎస్గా ఓట్లు వేస్తారు తప్ప బీజేపీకి వేసే అవకాశం లేదు అక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా. అందువల్ల మనం బీజేపీలోకి వెళ్తే మనకు మైనస్ అవుతుంది ఖచ్చితంగా. మనము ఏదైతే పూర్తిగా మనం అనుకున్న లక్ష్యాలు సాధించలేమంటూ కూడా అనుచర వర్గం పూర్తిగా జూపల్లికి చెప్పిన నేపథ్యం. మొత్తానికి పొంగులేటి జూపల్లి ఇద్దరు కలిసి ఆలోచించిన నేపథ్యంలో మొత్తానికి అనుచర వర్గం చెప్పిన ఆలోచనకి అదేవిధంగా పూర్తిగా మనం కాంగ్రెస్లోకి వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందనే నేపథ్యంలో మొత్తానికి వారు ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నెల 20 లేదా 25 రోజున ఖచ్చితంగా ఖమ్మంలో పూర్తిగా కాంగ్రెస్లో జైన్ కావడానికి మాత్రం సన్నద్ధం కాబోతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో పూర్తిగా ఒక క్లారిటీ మాత్రం రాలేదు, అసలు 20వ 25వ తేదీన చేరబోతున్నారని మాత్రం పూర్తి క్లారిటీ రాలేదు. రాహుల్ ఇప్పటికే అమెరికాలో ఉన్నారు, అమెరికాకు సంబంధించి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉంది. ఏ రోజు సభ పెట్టాలి, వారిని ఏ రోజు జైన్ చేసుకోవాలనేది నేపథ్యంలో మొత్తానికి ఇదంతా ఒక ఎత్తున జరుగుతూ ఉంటే అసలు కాంగ్రెస్ వర్గంలోకి సంబంధించింది కాకుండా ఏదైతే రాహుల్ అనుచర వర్గమే వారికి సంబంధించి వారితో చర్చలు జరిపి కాంగ్రెస్లోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఏదైతే రాహుల్ అనుకున్నట్టుగా ఏదైతే రాహుల్కి సంబంధించిన అనుచర వర్గం చెప్పినట్టుగానే పూర్తిగా కాంగ్రెస్లోకి జూపల్లి అదేవిధంగా పొంగులేటి ఇద్దరు వస్తున్న నేపథ్యం. అతని అనుచర వర్గాలకు కూడా పూర్తిగా ఒక భరోసా ఇచ్చారు, అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము సరైన అవకాశాలు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి వారి యొక్క ఏదైతే పొంగులేటి అదేవిధంగా జూపల్లి అనుచర వర్గం మొత్తం ఓవరాల్గా వారు కాంగ్రెస్కి రావడానికి మాత్రం పూర్తిగా సంసిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది.